హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రణతి రావ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారనే అనుకుంటున్నాను. మరి ఇవాళ ఈ వీడియోలో కంటెంట్ ఏంటి అంటే, దగ్గర ఇన్ని మగ్గబుల్ ప్రాసెస్ ఉన్నాయి, సో వీటన్నిటి డిజైన్స్, వీటిని ఎలా స్టిచ్ చేయించుకున్నాను అని చెప్పేసి ఈ వీడియోలో మీకు షేర్ చేసుకుంటున్నాను. ఎంతైనా సరే మనకి పండుగలు, పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేసింది కదా, సో ఆడవాళ్ళకి పట్టు చీరలన్నా మగ్గబుల్ బ్లౌజెస్ అయినా చాలా ఇంట్రెస్ట్గా కొనుక్కుంటూ ఉంటాము ఈ సీజన్లో. అందుకే నేను ఈ టైంలో ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఎంతో కొంతమందికైనా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే మీకు అప్పుడు నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది. సో మీరు తప్పకుండా నా వీడియోస్ చూడొచ్చు. సో ఇంకెందుకు లేట్, మరి లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి మంచి పింక్ కలర్ బ్లౌజ్ అండి. దీనికి ఎల్బో హ్యాండ్స్ వచ్చాయి, అలానే బ్యాక్ ఒక ఇలా వర్క్ వచ్చి ఉంటుంది. చిన్న సింపుల్ బార్డర్తో వర్క్ వచ్చి ఉంటుంది, ఇలా ఎల్బో హ్యాండ్స్కి ఇలా వర్క్ వచ్చి ఉంటుంది. ఇది యాక్చువల్లీ నేను ముగ్ధా వాళ్ళ పేపర్ యాడ్లో చూసి చేయించుకున్నాను. అప్పుడు నేను ముగ్ధా వాళ్ళని అడిగినప్పుడు అయితే నాకు 36,000 చెప్పారు. మనం 36,000 పెట్టి బ్లౌజ్ కొనుక్కునేంత పెట్టలేం కదా మనం బ్లౌజ్కి అంత ఎక్కువ. సో నేను ఇదే డిజైన్ నేను ఒక బొటీక్లో చేయించుకున్నాను. ఇది వాళ్ళకి ఇది ఆ ముగ్ధా వాళ్ళ పేపర్ యాడ్ డిజైన్ చూపించి చేయమంటే నాకు ఇలా నీట్గా చేయించారు. హ్యాండ్స్ కూడా మనకి ఇలా కింద ఇలా డిజైన్ వచ్చి ఉంటుంది, ఎల్బో దగ్గర ఇలా కిందకి. సో ఎల్బో మొత్తం ఇలా చెక్స్ చెక్స్గా వచ్చి మధ్యలో స్టోన్స్ వచ్చి ఉంటాయి. ఇది నేను ఒక బేబీ పింక్ అండ్ వైట్ శారీ మీద కుట్టించుకున్నాను. టోటల్గా అయితే ఇలా ఉంటుంది. దీని టైజిల్స్ కూడా చాలా క్యూట్గా ఉంటాయి, నాకైతే చాలా నచ్చుతాయి ఇవి. ఇది అరౌండ్ 7,000 అలా పడినట్టుంది నాకు కాస్ట్. కాస్ట్ పెద్దగా నాకు అంతగా గుర్తులేవు, ఆల్రెడీ 1 ఇయర్ 6 మంత్స్ అలా నా పెళ్ళప్పుడు కుట్టించుకున్న బ్లౌజెస్ ఉన్నాయి. సో నాకైతే ప్రైసెస్ అంత గుర్తులేవు. ఇది వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్, ఇది ముగ్ధా వాళ్ళ డిజైన్ బ్లౌజ్ యాక్చువల్గా. సెకండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది ఒక మంచి నేవీ బ్లూ కలర్ బ్లౌజ్ అండి. ఇది యాక్చువల్గా నేను ఒక లంగా ఓణి మీద తీసుకున్న బ్లౌజ్. వాళ్ళే మొత్తం లంగా ఓణి రెడీమేడ్గా చేసి ఇచ్చారు, సేమ్ నేను అలానే కొనేసుకున్నాను ఈ బ్లౌజ్ని. దీనికి ఇలా కాసులతో వర్క్ వచ్చి ఉంటుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం వర్క్ వచ్చింది. ఓన్లీ జస్ట్ కాసులతో ఇలా వర్క్ వచ్చి ఉంటుంది. చాలా డీసెంట్గా, చాలా సింపుల్ ఎలిగెంట్గా ఉంటుంది ఇది వేసుకున్నప్పుడైతే. అండ్ దీనికి కూడా ఇలా చిన్న చిన్న టైజిల్స్ ఇచ్చారు వెనకల. ఇది వచ్చేసి బ్యాక్ హుక్ బ్లౌజ్ పెట్టుకున్నాను. హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ ఉన్నాయి. అండ్ ఇలా మనం బార్డర్ పెట్టుకుని హ్యాండ్స్ స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఈ మధ్య వర్క్ బ్లౌజెస్లో ఇది చాలా ట్రెండ్ నడుస్తుంది, హ్యాండ్స్కి బార్డర్ పెట్టుకుని కుట్టించుకోవటం. ఇది వచ్చేసి నా థర్డ్ బ్లౌజ్. ఇది ఎలా కుట్టించుకున్నాను అంటే నార్మల్ సింపుల్ వర్క్ వేయించుకున్నాను, ఇలా ఓన్లీ నెక్కకు మాత్రమే. అండ్ ఆల్ ఓవర్ బ్లౌజ్ మొత్తం ఇలా చిన్న చిన్న బూటీస్ వేయించుకున్నాను, జస్ట్ చిన్న చిన్నవి. ఇంకా మిగతా బ్లౌజ్ మొత్తం ఇలా ఓన్లీ నెక్కకు వర్క్ వేయించుకున్నాను. మీరు దగ్గర నుంచి వర్క్ చూడొచ్చు. శారీ కూడా ఇలానే ఉంటుంది. సో నేను సపరేట్ బ్లౌజ్ తీసుకోకుండా ఈ బ్లౌజ్కి ఇలా వేయించుకున్నాను. అండ్ హ్యాండ్స్ వచ్చేసి శారీ బార్డర్ వేయించుకొని ఇక్కడ పఫ్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను, ఇలా ఇలా ఉంటుంది. ఇంకా హ్యాండ్స్కి వర్క్ అయితే ఏం లేదు, జస్ట్ ప్లెయిన్ వర్క్ ఓన్లీ ఇక్కడ వేయించుకున్నాను అంతే. ఇది వచ్చేసి ఈ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది టోటల్గా. దీని టాజిల్స్ అయితే నేను తీసేసాను, మామూలుగా అయితే కొన్ని కొన్ని బ్లౌజెస్కి ఉండవు కదా, సో తీసి అలా పక్క వాటికి వేసుకుంటూ ఉంటాను యూజువల్గా. ఇది వచ్చేసి థర్డ్ బ్లౌజ్.
ఇది వచ్చేసి నా ఫోర్త్ బ్లౌజ్. ఇది ఒక మంచి మల్టీ కలర్ శారీ మీద కుట్టించుకున్నాను, అంటే గోల్డ్ కలర్ శారీ మీద. ఇది పింక్ బ్లూ గ్రీన్ ఫ్లవర్స్ వచ్చి ఉంటాయి. సో ఆ శారీ మీద కుట్టించుకున్నాను. ఇవి టోటల్ ఆల్ ఓవర్ వర్క్ ఉంటుంది బ్లౌజ్ మొత్తం. మీరు చూసినట్టయితే మొత్తం ఆల్ ఓవర్ ఉంటుంది వర్క్. వర్క్ ఇలా ఉంటుంది, దగ్గర నుంచి గోల్డెన్ జరీ, పింక్ థ్రెడ్, గ్రీన్ థ్రెడ్, గోల్డెన్ స్టోన్స్తో కుట్టినవి. వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది కూడా ఎల్బో హ్యాండ్స్ పెట్టి కుట్టించుకున్నాను. అండ్ హ్యాండ్స్ కింద ఒక చిన్న పైపింగ్, గోల్డెన్ కలర్ పైపింగ్ ఇచ్చారు మనకి. అండ్ దీని టాజిల్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి, చిన్న టాజిల్స్. ఓకే, ఇది వచ్చేసి ఫోల్ బ్లౌజ్. నా ఫిఫ్త్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది నెట్టెడ్ బ్లౌజ్. ఇది ముగ్దాలో చేయించుకున్నాను నేను. యాక్చువల్గా ఒక లెహంగా మీద చేయించుకున్నాను, మొత్తం లెహంగా సెట్ ముగ్దవాడ దగ్గర చేయించుకున్నాను. హ్యాండ్స్ వచ్చేసి ఇలా నెట్ షార్ట్ స్లీవ్స్ వచ్చాయి. ఈ కింద టాజిల్స్ పెట్టించుకున్నాను. ఇలా ఇలా ఉంటుంది హ్యాండ్స్. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా సింపుల్గా వర్క్ ఉంటుంది. ఓకే, ఫ్రంట్ మాత్రం ఇలా ఒక బార్డర్ లాగా వర్క్ ఇచ్చారు వాళ్ళు. నెక్కి ఇలా చిన్న చిన్నగా ఫ్లవర్ టైప్లో ఎడ్జ్లో ఇలా ఇచ్చారు ఇది. సో దీని టాజిల్స్ వచ్చేసి ఆ లెహంగాకి సూట్ అయ్యేలాగా ఇలా ఇచ్చారు నాకు. ఇది నా ఫిఫ్త్ బ్లౌజ్. ఇది వచ్చేసి నా సిక్స్త్ బ్లౌజ్. ఇది నా ఎంగేజ్మెంట్ బ్లౌజ్. యాక్చువల్గా ఇలా మోతీ వర్క్ వచ్చి ఉంటుంది మొత్తం. ఇలా మోతీస్తోని వర్క్ చేశారు. టోటల్ ఎంటైర్ బ్లౌజ్ మొత్తం ఇలానే ఉంటుంది. సో హ్యాండ్స్ మాత్రం ఇలా ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకున్నాను. కింద గోల్డెన్ పైపింగ్ ఉంది. వర్క్ అయితే ఇలా ఉంటుంది బ్లౌజ్కి. దీని టాజిల్స్ కూడా చాలా బాగుంటాయి చూడండి. ఇలా మంచి పింక్ కలర్ థ్రెడ్తోని కింద గోల్డెన్ కలర్ టాజిల్స్ వచ్చాయి. చాలా క్యూట్గా ఉంటాయి ఈ టాజిల్స్. అండ్ మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా చిన్న బూటీస్తోని వర్క్ వేయించారు. ఇది నేను ఒక ఎల్లో శారీ మీద వేసుకున్నాను, ఎల్లో అండ్ పింక్ బార్డర్ శారీ అని. మొత్తం ఇలానే ఉంటుంది. కింద ఇక్కడ చిన్న పైపింగ్ టైప్లో ఇచ్చారు మోతీ వర్క్, పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్తో దగ్గర నుంచి వర్క్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది నా మ్యారేజ్కి వేసుకున్న బ్లౌజ్. పెళ్ళిలో వేసుకున్నాను ఈ బ్లౌజ్ని. చాలా హెవీగా ఉంటుంది. ఎల్బో హ్యాండ్స్ ఇది కూడా. ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ ఉంటుంది ఈ బ్లౌజ్కి. మొత్తం ఫుల్ బ్లౌజ్కి వర్క్ వచ్చి ఉంటుంది. దగ్గర నుంచి వర్క్ చూడండి. నేను ఇలా గోల్డెన్ జరీ థ్రెడ్తోని జర్దోజీ వర్క్ అంటారు కదా, నాకు వర్క్స్లో పెద్ద ఐడియా అయితే లేదు. ఎప్పుడు వెళ్ళి నేను అక్కడ ఇచ్చేస్తాను, వాళ్ళే సెట్ అనేది కుట్టిస్తారు నాకు. అండ్ దీని టాజిల్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి.
దీనికి సరిపోయేలా శారీకి సరిపోయేలాగా టాజిల్స్ కూడా ఇచ్చారు. అండ్ దీనికి ఫ్రంట్ కూడా వర్క్ ఉంటుంది ఇలా. అండ్ ఎల్బో హ్యాండ్స్ బ్యాక్ ఆల్ ఓవర్ వర్క్ ఉంటుంది. ఇలా వచ్చి ఉంటుంది బ్లౌజ్ అయితే. ఇది వచ్చేసి నా నెక్స్ట్ బ్లౌజ్. దీనికి కూడా ఎల్బో హ్యాండ్స్ ఉంటాయి, కానీ నేను హ్యాండ్స్కి కింద శారీ బార్డర్ వేయించుకున్నాను. కొంచెం పెద్దగానే వచ్చింది అండి బార్డర్, సో బాగుంటుంది కదా గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ అని చెప్పేసి హ్యాండ్స్కి అయితే ఎల్బో దగ్గర కింద శారీ బార్డర్ వేయించుకున్నాను. హ్యాండ్స్కి ఇలా బూటీస్ వచ్చాయి, ఇలా మొత్తం హ్యాండ్కి మొత్తం. అండ్ వర్క్ వచ్చేసి సింపుల్గా ఓన్లీ నెక్కు ఉంటుంది వర్క్. ఇది కూడా కట్ వర్క్ అంటారు కదా, మనకి ఎడ్జ్లో ఇలా కట్ చేసి ఉంటుంది బ్లౌజ్కి వర్క్ మొత్తము. సో ఓన్లీ బ్యాక్ వర్క్ అండ్ హ్యాండ్స్కి బూటీస్ అండ్ ఇలా రెడ్ కలర్ బార్డర్. ఇది ఈ మధ్యకాలంలో చాలా ట్రెండ్లో ఉంది. అండ్ దీని టాజల్స్ వచ్చేసి ఇలా ఉంటాయి. ఈ శారీకి తగ్గ టాజల్స్ ఇచ్చేసారు. సో టోటల్గా బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది. ఎల్బో హ్యాండ్స్ వేసుకుంటే మాత్రం ఇది చాలా క్లాసీగా ఉంటుంది బ్లౌజ్ అయితే. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది టోటల్ మంచి రాయల్ బ్లూ కలర్. ఇలా పాట్ నెక్ పెట్టించుకున్నాను వెనక. వర్క్ అయితే ఇలా ఉంటుంది ఇది. సో ఈ శారీ యాక్చువల్గా గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఉంటుంది. గోల్డ్ శారీకి గ్రీన్ కలర్ బార్డర్ బ్లూ కలర్ బార్డర్ టైప్స్లో వచ్చి ఉంటుంది ఈ శారీ. ఇలా ఉంటుంది వర్క్ మొత్తము. సింపుల్గా బార్డర్కి వర్క్ చేయించుకున్నాను అండ్ బార్డర్కి పైపింగ్ కూడా పెట్టించుకున్నాను. అండ్ హ్యాండ్ అయితే ఇది యాక్చువల్గా బ్లౌజ్లో ఇచ్చిన హ్యాండ్స్ అండి మనకి. సో కొంచెం వెరైటీగా ఉంటుంది, మంచిగా ఉంటుంది అని చెప్పేసి హ్యాండ్స్కి ఆ బ్లౌజ్లో వచ్చిన క్లాతే పెట్టించుకున్నాను. ఇక్కడ వర్క్ ఏం చేయించుకున్నా, హ్యాండ్స్కి ఇలా బార్డర్ వర్క్ చేయించాను. నెక్కి ఏదైతే వర్క్ వచ్చిందో ఆ వర్కే హ్యాండ్కి కూడా చేయించుకున్నా. అండ్ ఇంక ఇది పాట్ నెక్ కాబట్టి టాజల్స్ ఏమీ ఉండదు. అండ్ ఫ్రంట్ కూడా ఇలా వర్క్ చేయించారు, బోట్ నెక్ ఇది యాక్చువల్గా. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి మొత్తం ఆల్ ఓవర్ ఉంటుంది. టోటల్ బ్యాక్ మొత్తం వర్క్, హ్యాండ్స్ ఎల్బో వర్క్ వర్క్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి ఇలా బార్డర్ వచ్చి ఉంటుంది. సో దీనికి కూడా నేను కింద ఇలా పైపింగ్ చేయించుకున్నాను గోల్డెన్ కలర్ది. అండ్ రౌండ్ నెక్సే మోస్ట్లీ నా అన్ని బ్లౌజెస్కి రౌండ్ నెక్సే ఉంటాయి. దీనికి మాత్రం ఇలా ఫ్రంట్ ఇలా వర్క్ వచ్చి ఉంటుంది, ఓన్లీ నెక్కి చిన్న బార్డర్ టైప్లో. అండ్ బ్యాక్ ఆల్ ఓవర్ గోల్డెన్ పైపింగ్ మొత్తం ఇచ్చాను నెక్కి ఇంకా హ్యాండ్స్కి. అండ్ వర్క్ వచ్చేసరికి ఇలా ఉంటుంది, గోల్డెన్ జరీ థ్రెడ్ సిల్వర్ కలర్ తణుకులు అలా యూజ్ చేసి చేస్తారు ఇది. ఇది యాక్చువల్గా మనకి పెళ్ళైన తర్వాత ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేస్తారు కదా, ఆ టైంలో కట్టుకున్న బ్లౌజ్, ఆ టైంలో కట్టుకున్న శారీ మీదకి ఈ బ్లౌజ్ వేసుకున్నాను. అండ్ దీని టాజల్స్ వచ్చేసి ఇలా ఉంటాయి. ఇవైతే నాకు ఎంత నచ్చుతాయో టాజల్స్. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది ఒక స్కై బ్లూ కలర్ శారీకి పర్పుల్ కలర్, రేర్ కాంబినేషన్ శారీ అది. స్కై బ్లూ పర్పుల్ అంటే
సో దానికి ఇలా చేయించుకున్నాను వర్క్. దీనికి కూడా పాట్ నెక్కే పెట్టించుకున్నా టాజిల్స్తోని. దీని వర్క్ అయితే ఇలా వచ్చి ఉంటుంది. బ్లూ కలర్ థ్రెడ్ అండ్ మోతీస్తో ఉంటుంది. రెడ్ కలర్ కుందన్స్ అలా వేసి ఉంటారు ఈ బ్లౌజ్కి. ఇది కూడా నేను బ్లౌజ్లో వచ్చిన, అంటే మనకు శారీలో రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది కదా, ఆ బార్డరే వేయించుకున్నాను. బ్లౌజ్ కూడా అదే శారీలోనే, దాని మీదనే ఇలా వర్క్ చేయించుకున్నా బూటీస్ హ్యాండ్స్కి. మొత్తం హ్యాండ్స్ కింద బార్డర్ మాత్రము ఇలా చేయించుకున్నాను వర్క్తో. నేను ఈ వర్క్స్ అని నేను మళ్ళీ క్లియర్గా ఒక చిన్న వీడియో పెడతాను ప్రతి ఒక్క బ్లౌజ్ తర్వాత. ఆ బ్లౌజ్ వర్క్ మీకు వీడియో మెన్షన్ చేస్తాను. ఇలా పాట్ నెక్ వచ్చేసి ఉంటుంది. ఫ్రంట్ హాఫ్ వర్క్ ఇలా వర్క్ ఇచ్చారు మనకి. ఓకే, దీనికి కూడా వాళ్ళే టాజిల్స్ పెట్టించారు ఇలాంటిది. జరీ సిల్వర్ థ్రెడ్తో కింద ఇలా చిన్న చిన్న పూసలు వచ్చినట్టు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది మంచి పింక్ కలర్ బ్లౌజ్. దీని మీద మనకి జింకలు ఉంటాయి. యాక్చువల్గా నా శారీ మీద జింకలు ఉంటాయి, సో దానికి మ్యాచ్ అవ్వాలి అని చెప్పేసి నేను ఇలా పెట్టించుకున్నా. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. ఓన్లీ బార్డర్ వేయించాను అంతే. అండ్ దెన్ హ్యాండ్స్కి బార్డర్ వచ్చేసి నా శారీకి ఎల్లో కలర్ బార్డర్ ఉంది, సో దీనికి కూడా ఎల్లో కలర్ రా సిల్క్ క్లాత్తో దానిపైన ఇలా వర్క్ చేయించాను. అండ్ దెన్ పైన ఇలా జింకలు ప్రింట్స్ వర్క్స్ ఉంటాయి కదా, అది వేయించాను. ఇది బాగుంటుంది బ్లౌజ్ వేసుకుంటే కూడా. అండ్ దీనికి కూడా ఇలా చిలుకలతో టాజిల్స్ ఇచ్చారు. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి టాజిల్స్. చిన్నగా ఉంటాయి, అసలు లైట్ వెయిట్ ఉంటాయి, మన టాజిల్స్ వేసుకున్నట్టే కనపడదు. సో దీనికి కూడా గోల్డెన్ కలర్, సారీ పింక్ కలర్ పైపింగే వచ్చింది. ఎడ్జ్లో మాత్రం ఇలా చిన్న చిన్న బార్డర్ ఇలా ఇచ్చారు. సో ఇది వచ్చేసి నా లాస్ట్ బ్లౌజ్. ఇవి అండి నా బంచ్ ఆఫ్ బ్లౌజెస్, వర్క్ బ్లౌజెస్. మోస్ట్లీ ఇంకా కుట్టించుకున్న శారీస్ అన్నింటికి నేను ఇలానే వేసుకుంటూ ఉంటాను. అంటే మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసి ఏదో ఒక కలర్ వేసుకుంటూ ఉంటాను. అంటే కొన్న ప్రతి ఒక్క పట్టు చీరకి మనం వర్క్ చేయించుకోలేము కదా, సో ఇవే మిక్స్ అండ్ మ్యాచ్ చేసి వేసుకుంటూ ఉంటాను. సో ఇది అండి ఇవంటి వీడియో. అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సైనింగ్ ఆఫ్ ప్రణతి రావు. నచ్చ ఫ్లవర్.